చంద్రబాబు ఢిల్లీ వెళితే సీన్ మారుతుందా? నిజానికి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం, రాజకీయ దురంధరుడు, అపరా చాణక్యుడైన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళితే అక్కడ కూర్చుంటే ఏపీకి ప్రయోజనం జరుగుతుంది, కేంద్రం దిగువ వస్తుంది అని ఎక్కువ మందిలో చర్చ సాగుతోంది. ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చుంటే ధర్నా చేస్తే కేంద్రం దిగి వస్తుందని అన్నారు. వాస్తవానికి ఇప్పటికీ కేంద్రంపై టీడీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే పోరు చేస్తోంది. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ఎంత మిత్రధర్మం పాటించిందో అదే రేంజ్లో ఇప్పుడు మిత్రధర్మాన్ని కాదనుకుంటే ఎలా వ్యవహరించాలో, ఎలా చుక్కలు చూపించాలో అలానే చూపిస్తోంది టీడీపీ. పార్లమెంటు లోపల బయట కూడా చంద్రబాబు టీం కేంద్రానికి సినిమా చూపిస్తోంది. అయితే అక్కడ మొండివాడు అన్న సామెతను కేంద్రం నిజం చేస్తోంది. మీరు ఎంత కొట్టుకు చచ్చినా మాకేంటి అనే విధంగా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఆడుతున్న నాటకానికి అటు లోక్సభలో స్పీకర్, ఇటు రాజ్యసభలో చైర్మన్లు సహకరిస్తున్నారా అనే సందేహాలు తెర మీదకు వచ్చాయి. అయినా కూడా కేంద్రంలో కానీ సభలను నడిపిస్తున్న వారిలో కానీ పనులు యథాలాపంగానే నడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు ఉభయ సభల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంతగా ఆందోళనకు దిగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా అవిశ్వాసంపై చర్చ పెడితే ఏపీ కష్టాలు నష్టాలపై టీడీపీ ఎంపీలు వినిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి ఢిల్లీ వెళ్లి కూర్చుంటే ఫలితం ఉంటుందనే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా జనసేనని ఇలాంటి సలహా ఇవ్వడం అందరిలోనూ ఆలోచన రేకెత్తించింది. ఇదే విషయం తాజాగా జరిగిన అఖిల సంఘాల సమావేశంలో ఎన్జీఓ సంఘాల నేతలు సీఎం వద్ద ప్రస్తావించారు. అయితే దీనిపై తాను ఇంకా దృష్టి పెట్టలేదన్న చంద్రబాబు ఇప్పటికిప్పుడు తాను ఢిల్లీ వెళ్లినా ఫలితాలు వేరేగా ఉంటాయని చెప్పారు. తానేదో జాతీయ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలని భావిస్తున్నట్లు మిగిలిన పక్షాలు అనుకుంటాయని అన్నారు. అయితే కేంద్రంలో చురుగ్గా ఉన్న కొన్ని పార్టీలను మాత్రం తాను కూడగట్టి కేంద్రంపై పోరుకు సన్నాహాలను మరింత పెంచుతానని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ వెళితే పరిస్థితిలో కొంత ఊపు రావడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.